హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్. ఈరోజు వీడియో మన పల్లెటూరి పద్ధతిలో పాంగార్లు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తా. చూసి మా పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దానికి కావాల్సింది పదార్థాలు 1/2 కేజీ మినపగుళ్ళు, 1/4 కేజీ పంచదార, 1/4 కేజీ బెల్లం, 3 గంటలు నానబెట్టుకున్న మినపప్పు గ్రైండ్ చేసుకుని చిన్న టిప్ పాటించాలి. పప్పు మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండాలి. మెత్తగా వడల పిండిలా ఉంటే పాకం సరిగ్గా పేల్చుతా. ఈ టిప్ని మీరు యూజ్ చేసుకోండి. పిండి రుబ్బి నలిగేటప్పటికి పొయ్యి మీద పాకం బాగా పట్టుకొని వడపోసుకుని పక్కన పెట్టుకోవాలి. పప్పులో సాల్ట్ వేస్తే పాకం సరిగ్గా పేల్చదని పెద్దలు చెప్తారు. అందుకని ఎప్పుడు నేను పాకం కర్రీ చేసినా సాల్ట్ పాకంలోనే వేస్తాను. అందుకే అంత జ్యూసీగా ఉంటాయి మా పాకం కర్రీ. వేయించడానికి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనకి ఏ సైజులో కావలిస్తే ఆ సైజు గారెలు చేసుకుని మధ్యలో చిన్న బౌల్ పెట్టుకోవాలి. ఎర్రగా వేయించుకున్న పాకం కర్రీని మనం తయారు చేసుకున్న పంచదార బెల్లం పాకం ఉంది కదా, ఆ పాకంలో పాకం చల్లగా ఉండాలి, గారెలు వేడిగా ఉండాలి. అప్పుడే పాకం గారెలకి జ్యూస్ ఎక్కువగా పీల్చుకుని పాకం గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత జ్యూసీగా, కలర్ చూసారా, ఎర్రగా కలర్ కూడా. పాకం కర్రీలు మనం ఎప్పుడు చేసుకున్నా ఎర్రగా ఉండాలి. పాకం కర్రీలు ఎర్రగా ఉంటేనే పాకం కర్రీలు టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మా పద్ధతిలో పాకం కర్రీలు మీరు కూడా చేసుకుని చూసి ఎలా ఉన్నాయో మాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ, బాయ్.